హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక యువరైతు దగ్గర ఉన్నాము. ఆ యువరైతు తన ఈ సీడ్ వరిలో మేల్ ఫీమేల్ వరి పండించడంలో తన యొక్క అనుభవాలను మనతో పంచుకోవడానికి మన దగ్గర ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనం అతనితో మాట్లాడదాము. చెప్పండి రమేష్ అన్న గారు, మీరు మేలు ఫీమేలు వరి సాగు చేస్తున్నారు కదా, ఈ సీడ్ వరి అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. మామూలుగా అయితే వానకర్లు మామూలుగా నాటేస్తారు, అది వచ్చేసి 3,000, 4,000, 4,500 వరకు నడుస్తుంది. ఇది వచ్చేసి 6,000, 6,500 వరకు పోతుంది. అయితే కూలీలతో కూడిన ఖర్చు ఎక్కువ. ఇది మేలు ఫీమేల్ అనేది ఫస్ట్ మేల్ నాటుకుంటూ రావాలి, తర్వాత ఫీమేల్ అనేది నాటుకుంటూ రావాలి. సో దానికి కొద్దిగా పని తక్కువైనా కానీ పని స్లో అవుతుంది అన్నమాట. పని స్లో కావడం వల్ల కూలీల ఖర్చు ఎక్కువ వస్తుంది. దానివల్ల కొద్దిగా కష్టమే కానీ పెట్టుబడి మేల్ ఫీమేల్ వరి నాట్లకు పెట్టుబడి ఎంత వస్తుంది? పెట్టుబడి మామూలు నారు పోసుకున్న కాడకి లెక్కలేసుకుంటూ వస్తే సుమారు వస్తుంది. మామూలుగా మన అంచనా ప్రకారం 80,000 దాకా వస్తుంది ఖర్చు. 80,000 వరకు వస్తుంది. వస్తే ఎకరాకు ఒక 40,000, 50,000 మిగులితే అట్లా మిగలాలి. ఎకరా మీద ఒక 50,000 మిగులుతుంది. 40,000 నుంచి 50,000 పంట ఫుల్ పంట పండుతుంది. అది పంట ఆశాజనకంగా వస్తే ఇంకా ఆడికాడికి వచ్చిందంటే సరిపోతుంది. లాభం లేదు, నష్టం లేదు. ఆ విషయంలో మాత్రం అది చూస్తున్నారనమాట. వాతావరణం బట్టి అనుకూలించింది అనుకో బానే వస్తుంది అనమాట. బానే పండుతుంది. పోయిన సంవత్సరం బానే 9, 13, 15, 16 గంటల వరకు వచ్చింది. సో బానే వస్తుందని చెప్పేసి రైతులు ఏదో వేరే దారి లేక దీన్ని ఎంచుకొని బానే కష్టపడతా ఉన్నారు. లాభాలు వస్తాయని ఆశతో వేస్తా ఉన్నారు. కాకపోతే కొద్ది ఖర్చులు అయితే ఎక్కువ ఉన్నాయి. దాన్ని బట్టి ఆలోచించాలి. దాన్ని సక్రమంగా చేసుకున్నారు. వరిని కౌలు రైతులు కూడా వేస్తున్నారు కదా, వాళ్ళ పరిస్థితి? కౌలు రైతులు అయితే కొద్ది ఇబ్బందే. కౌలుకు వాళ్ళు వానకార తీసుకుంటారు. ఇక్కడ పెట్టుబడులు కూడా కౌలు అనేది ఎక్కువ నడుస్తుంటది అనమాట. 30,000, 35,000, 40,000 వరకు పోతా ఉంటాయి. కొంతమంది దూరంగా పోయి కూడా తీసుకుంటున్నారు, 20,000 వస్తాయి అది అని. అవి కొంతమంది పండి పండగ వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక్కడైతే చాలా మంది కౌలుకు తీసుకున్న రైతులే ఎక్కువ మంది ఉన్నారు. కౌలుకు తీసుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మొన్న వానకార రోడ్లు వచ్చినప్పుడు కనీసం ఆ గిట్టుబాటు ధర లేక కొంతమంది 950 కానిచ్చి 1,030, 1,040, 1,200, 1,180 అంతవరకే జరిగాయి. కానీ ఇంకా వాళ్ళు వేరే గత్యంతరం లేక అమ్మాల్సి వచ్చి ఆ దానితో ఒక 40 బస్తాలు పడినా కానీ 48,000, 48,000లో ఆ మనిషికి ఆ రైతుకు 10,000, 5,000 మిగలక ఆ గుత్తలు కట్టుకొని ఆ ఖర్చులు పెట్టుకొని ఆ మిషన్ల కొరత మిషన్లోకి వచ్చేసి గంటకు వచ్చేసి 3,000 అట్లా నడిచింది. మొన్న మేము రీసెంట్గా ఒప్పించినప్పుడు ఆ 3,000లో ఇంకా ఎంతవరకు ఒక్కొక్క ఎకరం వచ్చేసి గంట పట్టవచ్చు, 2 గంటలు పట్టవచ్చు. దాన్ని పడి ఒక్కొక్కసార పడిపోయింటుంది వరి. ఆ పడిపోయిన వరి పోయడానికి చాలా టైం టేకింగ్. దాన్ని గంట కోయాల్సినది 2 గంటలకు వస్తాడు. కొన్ని చోట్ల 50 నిమిషాలకే కోసినారు ఎక్కడైతే నిలబడిందో వరి. అవి పడిపోవడం వల్ల మన వాతావరణంగా అనుకూలించక కొన్ని పడిపోయి తూకాలకు పడిపోయి ఇబ్బంది అయ్యి చాలా మంది మళ్ళీ దానికి తోడు మధ్యలో మనకు ఉదాహరణ తీసుకుంటే నివర్ తుఫాను వల్ల చాలా మంది నష్టపోయినారు. ఆ నష్టపోయిన రైతులకు ఎంతవరకు గవర్నమెంట్ ఎంతవరకు అంటే చాలా తక్కువలో తక్కువ మనకు అభివృద్ధిని అందజేసింది. దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద తీసుకోనన్నా ఇవ్వచ్చు, లేదంటే ఈ క్రాపింగ్ కింద ఇన్సూరెన్స్ చేశారు. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేసేట్లా చేసినా కానీ బాగానే వస్తుంది. ఇప్పుడు మీరు ఈ వరి వేస్తున్నారు కదా, మేల్ ఫీమేల్ వరి వంగడాలు వేస్తున్నారు కదా, ఇందులో నష్టాలు వస్తే మీకు ఆ కంపెనీలు ఏమైనా మీకు ఇస్తాయా? ఇంత ముందుకు పండిన పంటలు అయితే దీన్ని కొత్తగా ఆ మార్కెట్లో కొత్తగా తీసుకొస్తున్నారు అనుకో, ఒక పర్ ఎకర ఒక పర్ కింటా వచ్చేసి 10,000 అంటారు. 10,000 అన్నాక మాకు అంత వస్తాదో రాదో ఈ పంట అని రైతుగానే ఆలోచన చేసినారనుకో, వాళ్ళు ఆ సమయానికి మేము నష్టపరిహారం ఎకరాకు 40,000 కట్టిస్తాము అని అంటారు. కానీ వాళ్ళు ఏమంటారు, అతి తక్కువ అంటే 2 క్వింటాలు, 4 క్వింటాలు అట్లా వస్తే వాళ్ళు కట్టేయడానికి మేము కంపెనీ వాళ్ళతో మాట్లాడి, వేరే ఆర్గనైజర్లు ఉంటారు కదా, ఆర్గనైజర్లు కంపెనీ వాళ్ళతో మాట్లాడి మేము ఇప్పించడానికి ట్రై చేస్తామంటారు. స్టార్టింగ్ ఏమో చెప్పినంత ఈజీ కాదు. ఇది రావాలంటే నష్టపరిహారం కానీ ఏదన్నా కానీ 40,000 ఇస్తామంటారు. ఆ 40,000 వచ్చేసరికి ఈ రైతుకు ఎంతవరకు ఇబ్బంది పడతాడో అంతవరకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది ఏమంటే లాస్ట్కి మాత్రం ఇవ్వాలని అంటారు. అది వచ్చినప్పటికి వచ్చింది అనుకోవాల, వస్తే వస్తుంది లేకపోతే లేదు. అంత అదృష్టం వేసిరాని అదృష్టం అంతే.
ఇప్పుడు నేను మీకు మేలు ఫిమేలు వరి నాటు విధానాన్ని వివరించబోతున్నాను. మొదటగా వచ్చేసి మహిళలు మేలు వరి మొక్కలను మూడు రకాల వరి మొక్కలను ఒక సాలులా నాటుకుంటూ వెళ్తారు. మళ్ళీ తర్వాత వచ్చేసి ఒక మీటర్ గ్యాప్ ఇచ్చి అదే మొక్కలను మళ్ళీ మూడు రకాల వరి మొక్కలను ఒక సాలులా నాటుతూ వెళ్తారు. ఆ మీటర్ గ్యాప్ ఉన్న వాటి మధ్యలో ఫీమేల్ వరి మొక్కలను నాటుతారు. వీటికి పెరిగి పెద్ద అయిన తర్వాత సుంకు వస్తుంది. ఆ సుంకుతో మేలు ఫీమేల్ను క్రాసింగ్ చేస్తారు. తాడల ద్వారా కానీ లేకుంటే కర్రల ద్వారా కానీ కొట్టి వాటిని క్రాసింగ్ చేపిస్తారు. ఇలా క్రాసింగ్ చేపించడం వల్ల మేలు సుంకు ఫీమేల్ సుంకు రెండు కలిసి కలవడం వల్ల గింజ ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన గింజను ఈ హైబ్రిడ్ కంపెనీ కొనుగోలు చేస్తాయి. మనం మరో మహిళా రైతుతో మాట్లాడదాము. ఆ మహిళా రైతు 40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నాను, కానీ నాకు వరి వ్యవసాయంలో ఆశించినంత లాభాలు రాకపోయినప్పటికీ ఈ కొత్త వరి మేలు ఫీమేల్ వరి విధానంలో మంచి లాభాలు వస్తున్నాయని చెప్తున్నాను. ఒకసారి ఆ మాటలో విందాము. మీ పేరు ఏం పేరు? ఈ నాటు మీరు ఇట్లా వేస్తున్నారు కదా, ఈ నా ఇది ఏం నాటు? ఒక్కొక్కరు వచ్చేసి ఒక్కొక్క కలర్ తీసుకొని వేస్తున్నారు. ముగ్గురు నలుగురు ఒకటే కలర్ కింట వచ్చేసి 7500, ఎకరాకు వచ్చేసి 11 కానీ 12 క్వింటాలు కానీ వస్తుంది. ఆహా, మొత్తానికైతే నష్టపోయిన రైతులను కష్టాల నుంచి గట్టెక్కిస్తారంట కంపెనీ ఈ సీడు. ఖర్చు ఎంత ఉంటుంది అమ్మా దీనికి? ఎకరాకు 50,000 ఖర్చు వస్తుంది. మరి ఎన్ని ఎన్ని నెలలు పండుతుంది పండనికి పంట? నాలుగు నెలలు. దీనికి ఎట్లా చేయాలి? దీని ఇప్పుడు మీరు నాటేస్తున్నారు కదా, నెక్స్ట్ ఏం చేస్తారు దీంట్లో? మందు చల్లుతారు. ఆ మందు పెట్టుబడి ఎంత వస్తుంది? ఆ తర్వాత ఎకరాకు 10 బస్తాలు. కట్టెలతో కొడితే ఇరిగిపోవా ఎన్నులు ఇవి? చూసుకొని కొట్టాలా? చూసుకొని రైతు చెప్పుకుంటా వాళ్ళను బాగా కొట్టారమ్మని చెప్పుకుంటా బంగ పోయి కొట్టించుకోవాలి. సుంకు మాత్రం సుంకు పర్ఫెక్ట్ గా కొట్టించుకోవాలని నమ్మకంతో ఇస్తున్నాను. ఇలాంటి వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నావు? ఈ వ్యవసాయం 40 సంవత్సరాలు చేస్తున్నాను. ఏంటంటే కష్టమే వచ్చింది కాబట్టి ఏదో ఈ కంపెనీ వచ్చే కష్టాలు తీరిపోతాయని ఈ కంపెనీ మేము అడిగి ఈ కంపెనీ తరఫున బాగుపడతామని మేము కోరుకొని కంపెనీ నాటేయడానికి ఎంత ఖర్చు వస్తుంది? పల్టర్ కొట్టడానికి దమ్ము చేయడానికి ఎంత ఖర్చు వస్తుంది చెప్పగలుగుతావా? చెప్పు. ఎకరాకు పల్టర్ కొట్టి మాన కొడితే 5,000 ఖర్చు. ఎకరాకు నాటేస్తే 5,500 ఖర్చు. ఎకరాకు వచ్చి అంటే 5,500 ఎట్లా వచ్చిందంటే మోసే కూలీలు ఇట్లా ఖర్చు ఎక్కువ ఖర్చు వస్తుంది. మరి కంపెనీ ఏం సాయపడుతుందో ఏం కదో రైతులేమో కంపెనీ నమ్ముకొని చేస్తున్నారు.